ॐ श्री दुर्गायै नमः। హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? జూలై నెల వచ్చేసింది, మరి జూలై నెలలో ఉండే రాశి ఫలాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అన్ని రంగాల వారికి బాగుంటుంది ఈ నెల. ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి, కొన్ని సమస్యలు తీరుతాయి, గృహంలో నెలకొన్న కొన్ని సమస్యలు తొలగిపోతాయి, అలాగే ధన లాభం కూడా ఉంది. మానసికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇక వివాహం గురించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నావో అవి ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి వాటిని విరమించుకుంటారు. ఇక ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఒక్కసారి బాగా ఆలోచన చేసుకుంటే చాలా మంచిది. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగానే ఉంది. పెట్టుబడులకు ఇది మాత్రం సమయం కాదు. అలాగే సంతానం విదేశీ చదువులు ఏవైతే ఉన్నావో వాటి మీద దృష్టి పెడతారు. విలువైన వస్తువులు నగదు జాగ్రత్త ఉంచుకోవాలి. ఇక వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. ఇక ఎవరైనా మిమ్మల్ని అపరిచితులు ఉంటారు కదా, వాళ్ళని విశ్వసించకూడదు. ఇక భాగస్వామ్య చర్చలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా వచ్చే ఫలితాలు కనిపిస్తున్నాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఇక దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైద్యము అలాగే ఇతర రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది ఈ నెల. ఇక వృషభ రాశి వారికి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఈ నెల. సంప్రదింపులు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆదాయంకు సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నావో కొంచెం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే మంచిది. దానివల్ల మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్నిహితులు అవుతారు. ఇక మీ గృహంలో మీ శ్రీమతి ఆరోగ్యం కొంచెం మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. దీనివల్ల కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఇక పెద్దల ప్రమేయంతో ఒక సమస్య మీకు అనుకూలంగా సానుకూలమవుతుంది. ఇక బంధుత్వాలు పరిచయాలు మీకు బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఏకాగ్రత చాలా ముఖ్యమైనది. చిన్ననాటి పరిచయస్తులు ఎవరైనా వాళ్ళని కలుసుకుంటారు. గత అనుభవాలు మీకు గుర్తుకు వచ్చి అనుభూతినిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునరాశి. ఇక మిథునరాశి వారికి ఈ మాసం ప్రథమార్థం అంటే 15 రోజులు ఆశాజనకంగా ఉంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే మాసంగా ఉంది. పనులు మీకు అనుకూలంగా కావాలంటే మరింత కష్టపడాలి మీరు. ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా కూడా ఉన్నాయి. అలాగని ధనానికి కూడా ఇబ్బంది ఉండదు. అవకాశాలు ఏవైతే ఉన్నా అవి చేజారిపోతాయి. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. మొహమాటాలు ఒత్తిళ్లకు పోవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతుల మధ్య అవగాహన లోపం ఉంది. సంతానానికి నిదానంగా ఉన్నత విద్యా అవకాశాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కోవాలి. అలాగే మీ పథకాలు ముందు అంటే రానున్న రోజుల్లో మంచి ఫలితాలను వస్తాయి. అధికారులకు వేడుకలు పలుకుతారు. కోర్టు వాయిదాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని చికాకు పరుస్తాయి. అలాగే ఉద్యోగం చేసేవారు ఏకాగ్రతను ముఖ్యంగా ఉంచుకోవాలి. ఇక కర్కాటక రాశి వారికి మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరే స్వయంగా చూసుకుంటే మంచిది. సరే, ఇక అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణం మీరు వినియోగించుకుంటే చాలా మంచిది. సలహాలు కానీ సహాయం కానీ ఎవరిని ఆశించవద్దు. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉన్నాయి. ఇక పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే ఉంది. పెట్టుబడులకు ఇది సమయం కాదు ఇది కాబట్టి ధనాన్ని కొంచెం మితంగా ఖర్చు చేయడం మంచిది. ఇక ఆరోగ్యం అనేది స్థిరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది మీకు. ఇక నిర్మాణాలు ఏవైతే చేపట్టారో అవి మెల్లగా సాగుతూ ఉంటాయి. ఇక మీ శ్రీమతి వైఖరిలో మార్పు అనేది కనిపిస్తుంది. సంతాన విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే చాలా మంచిది. చిరు వ్యాపారాలకు ఆదాయ అభివృద్ధి. చిన్ననాటి పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో స్నేహితులు కానీ వాళ్ళని కలుసుకుంటారు. ఇక సింహరాశి వారికి మీకు ఏదైనా కార్యం చేయాలంటే దానికి తగ్గట్టుగా ఓర్పు పట్టుదల ఉంటే చాలా మంచిది. సమర్థతకు
మీరు చేసే పనులకు ఏమాత్రం గుర్తింపు ఉండదు, కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, పెద్దల సలహాలు పాటిస్తే మంచిది. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, అలాగే రాబడిపై దృష్టి పెడితే కూడా చాలా మంచిది. అవసరాలు అతి కష్టం మీద నెరవేరితే ఈ మాసంలో మీకు. ఇక దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విశ్వసించకూడదు, ముఖ్యంగా మీ శ్రీమతి సలహా పాటిస్తే మీకు చాలా మంచిది. ఇక సంతానానికి సంబంధించిన విద్యా అవకాశాలు లభిస్తాయి మీకు. అలాగే విలువైన వస్తువులు నగదు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక గృహ మార్పు అనేది మీకు కలిసి వస్తుంది. ఎప్పుడైనా సరే ఆశావాద దృక్పథంతోనే మీరు ప్రయత్నాలు సాగిస్తే మంచిది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒత్తిడి పనిభారం ఎక్కువగా ఉంది. ఇక వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా ఉంటాయి. ప్రస్తుత వ్యాపారాలే మీకు చాలా మంచిది. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తూ ఉంటే మంచిది. ప్రయాణం ఏదైనా ఉంటే అది మీరు తలపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కన్నీరాశి, ఈ కన్నీరాశి వారికి ఈ మాసం చాలా చాలా మంచి రోజులని చెప్పవచ్చు. కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభిస్తారు. ఆ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సన్నిహితులు అవుతారు. కొన్ని పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి. ఖర్చులు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ఏదైనా మీరు చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక సంప్రదింపులు ఏవైతే ఉన్నో అవన్నీ మీకు అనుకూలంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాధ్యతలు స్వయంగా చూసుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధుత్వాలు కూడా బలపడతాయి. ఆధ్యాత్మిక సంస్థలకు సాయం అందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక అధికారులకు హోదా మార్పు స్థానసన సూచనలోనే. ఉద్యోగస్తులకు సమయ పాలన చాలా ప్రధానం. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తులు చేతి వృత్తుల వారికి సామాన్యంగా ఉంది. ముఖ్యమైన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందుతాయి. ఇక తులారాశి, మీరు పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో అటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సమస్యలు కానీ అంతరంగిక విషయాలు కానీ ఎవరికి చెప్పకూడదు. అలాగే వేడుకలకు సన్నాహాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే పరిచయాలు, కొత్త పరిచయాలు బలపడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉన్నాయి. పొదుపు ధనం అనేది మీకు పాత ధనం ఏదైతే ఉందో అది అందుతుంది. కానీ ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే ఇది సమయం కాదు ఇది. అలాగే మీ మాట తీరుతో మీరు ఇతరులను ఆకట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇక దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ ప్రకటనలు కానీ విశ్వసించకూడదు. అయిన వారితో సంప్రదింపులు జరపడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ సంతానం ఉన్నత విద్యా అవకాశాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలుగా ఉన్నాయి. ఇక నిర్మాణాలు వేగవంతం అవుతాయి. మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నా వాటికి స్పందన లభిస్తుంది. చిరు వ్యాపారాలకు ఆదాయము అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రవాణా రంగాల వారికి పురోభివృద్ధి, అలాగే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వ్యాపారాలు ఏవైతే ఉన్నా అవి ఊపందుకునే అవకాశాలు ఎక్కువ ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి ఈ మాసం ప్రథమార్థం అంటే 15 రోజులు అన్ని ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. రుణ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. అలాగని కొంచెం మీరు ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిది. అలాగని ఏకపక్షంగా వ్యవహరించకూడదు. పనులు అర్ధాంతరంగా నిలిపివేయవలసిన అవకాశం కూడా ఉంటుంది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆప్తుల సాయం మీకు తప్పకుండా తీసుకోవాలి. తీసుకుంటే మీకు చాలా మంచిది. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు ఏవైతే ఉన్నావో వాటిని తక్షణం మీరు ఉపయోగించుకోవాలి. గృహ మార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల్లో మెలకు వహించాలి. బాధ్యతలు ఏవైతే ఉన్నో అవి మీరే స్వయంగా చూసుకుంటే మంచిది. ఇక సంతాన విషయంలో మీకు శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. మీ తప్పిదాలు ఏవైతే ఉన్నో అవి సరిదిద్దుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పనిభారం ఉంది. సేవా సాంకేతిక రంగాల వారికి ఆశాజనకంగా ఉంది. ఇక ధనుసు రాశి, మీకు ఈ నెలలో ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. ఖర్చులు అంచనాలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చేతిలో ధనం అనేది నిలవదు. కాబట్టి ఆదాయ మార్గాలను మీరు కొత్తగా అన్వేషిస్తారు. మీరు ఆశించిన పదవులు మీకు దక్కకపోవచ్చు. అలాగని చీటికి మాటికి అసహనం వ్యక్తం చేయకపోవడమే మంచిది. పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తే మంచిది. మీ కృషి అనేది ఏదేదైతే ఉందో అది త్వరలో మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఇక దంపతుల మధ్య అవగాహన లోపం ఉంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇక ఆప్తుల సలహా పాటిస్తే చాలా మంచిది. సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఆధిపత్యం అనేది ప్రదర్శించవద్దు. నగదు కానీ పత్రాలు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. చిన్ననాటి మిత్రులు కానీ లేదని పరిచయస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఒక సమాచారం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇక నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా ఉన్నాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా అయితే ఉంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు మామూలుగానే సాగుతూ ఉంటాయి. ఇక మకర రాశి, ఆర్థిక స్థితి ఈ నెలలో మీకు నిరాశగా ఉంది. ఇతరులతో పోల్చుకొని నిరుత్సాహం చెందుతారు. అవకాశాలు ఏవైతే ఉన్నా అవి చేజారిపోతాయి. అలాగని ప్రయత్నాలు విరమించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఖర్చులు కూడా మీ అంచనాలను మించిపోతాయి. అలాగని రాబడిపై దృష్టి పెడతారు. కొంచెం చెల్లింపుల జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. బంధువులతో గొడవలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సంప్రదింపులు కొలిక్కి వచ్చేస్తాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ శ్రీమిత సలహా పాటిస్తే చాలా మీకు కలిసి వస్తుంది. ఇక ముఖ్యమైన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అందుతాయి. సంతానానికి విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక వేడుకలు ఏవైతే ఉన్నాయో సన్నాహాలు చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు చాలా అవసరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఇక సరుకు నిల్వలు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. మీ వాహనం ఏదైతుందో అది ఇతరులకు ఇవ్వకపోవడమే చాలా మంచిది. ఇక కుంభరాశి, కుంభరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు. ఇక ఆదాయం సంతృప్తికరంగా ఉంది. ఖర్చులు మీకు భారం అనిపించవు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. శుభ కార్యక్రమాలు మీకు నిశ్చయం అవుతాయి. ఎందుకంటే ఆషాఢం వచ్చినప్పటికీ మీకు శుభకార్యాలు నిశ్చయం చేసుకుంటారు. తర్వాత ఆ కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి. ఇక పనులు సానుకూలంగా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఒక వ్యవహారం మీకు అనుకూలంగా ఉంది. అవకాశాలు ఏదైనా ఉంటే వాటిని వెంటనే సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహిస్తే మంచిది. బంధుత్వాలు ఏవైతే ఉన్నా అవి మీకు బలపడతాయి. ఇక ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు కొంచెం ఆసక్తి కలుగుతుంది. దంపతులు కొత్త కొత్త ఆలోచనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు ఊపందుకుంటే ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల సమర్థత గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. అధికారులను మీరు ప్రసన్నం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మీనరాశి వారికి ఆర్థిక స్థితి ఈ నెలలో బాగా మెరుగుపడుతుంది. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలవుతాయి. ఖర్చులు అధికంగా కూడా ఉన్నాయి. అయినా కూడా పర్వాలేదు. ప్రయోజనకరంగా కూడా కనిపిస్తున్నాయి. మీ సమర్థత ఏదైతే ఉందో అది మీరు చాటుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. మీ ప్రమేయంతో శుభ కార్యక్రమాలు నిశ్చయం అవుతాయి. విలువైన వస్తువులు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరిని కూడా అతిగా విశ్వసించకూడదు. సంప్రదింపులకు ఇది అనుకూలమైన సమయం. వ్యవహారాలు స్వయంగా చూసుకుంటే మంచిది. అవగాహన లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది. అలాగే గృహ మార్పు కూడా కలిసి వస్తుంది. పరిచయాలు బలపడతాయి. అలాగే మీ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దూకుడిని అదుపు చేస్తే చాలా మంచిది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఏకాగ్రత చాలా ముఖ్యం. వృత్తుల వారికి సామాన్యంగా ఉంది. ఇక కొత్త ప్రదేశాలు కానీ తీర్థయాత్రలు కానీ మీరు ప్రయాణాలు చేయవలసిన అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపార అభివృద్ధికి మరింత కష్టపడితే చాలా మంచిది. ఇక నిర్మాణాలు ఏవైతే చేస్తున్నారో అవి వేగవంతంగా పనులు జరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఈ నెల ఉండే అన్ని రాశి ఫలాలు ఇవి. మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.